ఛానల్ నైన్ ఫేస్ టు ఫేస్ కు స్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయనతో మనం ఉన్నాం. చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేశారు, ఆయన రిటర్న్ గిఫ్ట్ చంద్రశేఖర్ రెడ్డికి ఏమిచ్చారు, ప్రస్తుతం ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి రాజకీయాలు నెరపాలనుకుంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్, చెప్పండి సార్. ఏది సార్ మీ రాజకీయ ప్రస్థానం, మీకు సీఎం జగన్ కి ఉన్న గొడవ? సీఎం గారితో గొడవ అనేది ఏమి లేదు, కాకపోతే రాజశేఖర్ రెడ్డి గారు మీద ఉన్న ప్రేమతో ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడిగా ఈయనకు మద్దతు పలకాలనుకున్నాం. మా ఆ ఉద్దేశంతో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఆయన కొత్త పార్టీ పెట్టదలుచుకున్నారు, ఆ పార్టీకి మేము మద్దతు ఇవ్వాలనుకున్నాం, మద్దతు ఇచ్చాం, కొత్త పార్టీ పెట్టారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ, శేఖర్ అన్న నీకు చాలా చేస్తాను నేను, నీకు అనుసరించి డెవలప్ చేస్తాం, నువ్వు నాతో ఉండు అని ఆయన పాపం చెప్పంపించారు, అడిగారు, అన్నీ ఉన్నాయి. కానీ అయితే నేను చేసింది నా తెలివి తక్కువ నా ఇదో మా మరి మా అన్నగారు ఆయన ఫోర్స్తో ఇంకొక ఆయన ఫోర్స్తో వాళ్ళ ఫోర్స్తో వీళ్ళ ఫోర్స్తో నేను రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన మా సపోర్ట్ తీసుకొని మరి ఆయన కొత్త పార్టీ పెట్టి ఆ పార్టీకి మా మద్దతు తీసుకొని మేము అన్ని విధాలు సహకరించినటువంటి వ్యక్తులం ఆయనకి. మాకు మాత్రం ఆయన సహకారం జీరో, బిగ్ జీరో. అంతేగాని విశ్వాసం అనేది మాకున్నది, కానీ ఆయన క్రెడిబిలిటీ అనుకుంటారు గొప్పవారు. ఆ క్రెడిబిలిటీ ఎంతవరకు వారిలో ఉందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీరు విని ప్రజలు కానీ పార్టీ లీడర్లు కానీ వాళ్ళ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరైనా నేను చెప్పేది మంచిగా లేకపోతే నేను ఏదైనా అబద్ధాలు కలిపి చెప్తున్నానంటే నాకు మీరు మందలు ఇచ్చినా కానీ నేను సర్చ్ చేసుకుంటాను. ఆయన ప్రధానమైన నినాదమే క్రెడిబిలిటీ, విశ్వసనీయతను పదే పదే చెప్తాడు. మీ విషయంలో క్రెడిబిలిటీ లేదంటారా? క్రెడిబిలిటీ లేదు అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అన్నగారు ఎంపీగా రిజైన్ చేశారు. భారతదేశంలో ఒక వ్యక్తి కొరకు ఎంపీగా రిజైన్ చేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి రాజమోహన్ రెడ్డి గారు రిజైన్ చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేగా నేను రిజైన్ చేశాను, ఇంకొక 17 మంది కూడా అంతా 18 మంది రిజైన్ చేశారు. అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో రిజైన్ చేసిన వాళ్ళే. కానీ ఈయన సంగతి ఇప్పుడు జరిగినట్టు జరిగి ఉంటే రిజైన్ చేసేవాళ్ళు కాదు, అందరూ ఆయనకి ఎదురు తిరిగేవాళ్ళు, సున్నా పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు తెలిసింది ఈయన ఇట్టాటోడ్ అని. ఆ ఇట్టాటోడ్ అనే దానిలో మరి ఎంపీగా రిజైన్ చేసిన రాజమోహన్ రెడ్డికి ఈయన చేసిన సహాయం ఏంది, ఎమ్మెల్యేగా రిజైన్ చేసిన చంద్రశేఖర్ రెడ్డికి ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి సహాయం ఏంది అనేది ప్రజలకు నేను తెలపాలనుకుంటున్నాను, తెలుపుతున్నాను. రాజమోహన్ రెడ్డి గారికి మొన్న మరి 2019లో టికెట్ ఇవ్వాలి కదండి, ఆయన కొరకు ఎంపీ పదవినే రాజీనామా చేసినటువంటి వ్యక్తికి ఆయన ఈ పెద్ద మట్టి దగ్గర విశ్వసనీయత ఉంటే ఆయనకి టికెట్ ఇవ్వాలి కదా, టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకోవాలి కదా. ఆయన టికెట్ ఇవ్వలేదు, ఆయన ఐడియల్గా పెట్టి ఆయన్ని ఆయన కాబట్టి గమ్ముగా ఏమి నోరెత్తకుండా ఉన్నారు. ఆ టికెట్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఆయన ఊరికిని ఇచ్చాడండి, ఆయన ఊరికిని ఇచ్చేటట్టే మాకు కూడా ఊరికిని ఇవ్వదు. ఆయనకి ఇచ్చే బదులు ఈయనకి ఇచ్చుకోదా, నీకు సాయం చేసినటువంటి రాజమోహన్ రెడ్డికి ఎంపీగా రిజైన్ చేసిన ఆయనకి నువ్వు ఏ నీకు ఆదాయం లేకపోతే ఆయనకి ఎట్లిస్తావు, నీ ఆదాయం చూసుకొని ఆయనకి టికెట్ ఇచ్చావు, ఈయనకి టికెట్ ఎగ్గనూగినారు, ఈయన
మంచివాడు కాబట్టి ఈయన గమ్మైపోయినాడు, ఊరికే ఉన్నాడు. అట్లనే నేను రిజైన్ చేశాను, మరి నేను మళ్ళా మా డబ్బులు పెట్టే గెలుచుకున్నాను. ఆయన కూడా మా అన్నగారు కూడా ఆయన మళ్ళా ఎంపీగా కూడా ఆయన డబ్బులు పెట్టే గెలిచింది. ఈయన సహాయ సహకారాలు ఏం లేవు. ఈయన ఆయన ఎంత వరవడు వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఈయనకి ఇస్తే ఎంత వస్తుంది, ఆయనకి ఇస్తే టికెట్ ఎంత వస్తుంది అనే ఆదాయాలు చూసుకొని ఆయన చేసేటటువంటి ఆయనది విశ్వసనీయత లేదని దీనిలోనే తెలుస్తుంది. ఎంపీగా రిజైన్ చేసి మళ్ళా టికెట్ అడిగితే రాజమోహన్ రెడ్డికి టికెట్ లేదంటే విశ్వసనీయత ఎవరి దగ్గర ఎంత మాత్రం ఉన్నట్టు ప్రజలు గమనించాలా? అది ఎమ్మెల్యేగా రిజైన్ చేసి మేము నీతో పాటు నీతి జాతిగా ఉంటే మాకే హెల్ప్ చేయకుండా ఏందా ఇది అని అడిగిందని దాన్ని మమ్మల్ని నువ్వు బయట పెట్టేసి పార్టీని ఇచ్చే సస్పెండ్ చేసినటువంటి ఇది అవిశ్వసనీయత. మీరు అన్ని ఆలోచించి రాజమోహన్ రెడ్డి గారికి ఎంపీగా రిజైన్ చేసినా ఆయన టికెట్ ఇలా, నేను ఎమ్మెల్యేగా టికెట్ రిజైన్ చేసినా నాకు సహాయం చేయాలి, ఎవరికి సహాయం చేయాలి? మీరు చేసిన సహాయం చేసింది ఎవరికి? చాలా గొప్ప గుణాలు ఉన్నవాడికి సహాయం చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పద్ధతిలో చేస్తున్నటువంటి వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందుకనే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఈ దఫ ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు, నాశనమైపోతుంది రాష్ట్రం. ఇది మంచి పద్ధతి కాదు. గుణగణాలు పక్కాగా ఉండాలండి. నిజాయితీ అనేది మన దగ్గర పెట్టుకొని అవతలని ఏలెత్తి చూపించాలి. మన దగ్గర చాలా తక్కువ అనేది ఎంపీగా ఈ కొరకు రాజీనామా చేసిన ఆయనకి టికెట్ ఈయన సందర్భం జరిగింది. డబ్బులు కొనికి రాజమోహన్ రెడ్డి గారికి మీరు టికెట్ ఇలా ఆడ డబ్బులు తీసుకొని ఆయన ఇచ్చినాడు కాబట్టి టికెట్ ఇచ్చి ఆయన ఎంపీగా వెళ్ళడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నంత మాత్రం రాజమోహన్ రెడ్డికి లేకపోయింది. ఆ రోజు పలుకుపడే ఆయనకన్నా మంచి ప్లస్తో గెలిచేవాడు రాజమోహన్ రెడ్డి అయితే. ఆయన ఆ సమయానికి డబ్బులు అందక డబ్బులు ఇవ్వలేదు, ఆయన డబ్బులు ఇచ్చినాడు, ఆయన టికెట్ ఇచ్చినాడు, ఆయన ఎంపీ చేసినారు. ఇది విశ్వసనీయత. టికెట్లు అమ్ముకున్నాడనే భావన జగన్మోహన్ టికెట్లు సార్, టికెట్లు అమ్ముకున్నాడో లేకపోతే ఆదాయం చూసి టికెట్లు ఇచ్చినారో అనేది మీరే డిసైడ్ చేయాలి సార్. టికెట్లు అమ్ముకున్నాడా అనేది దాని అర్థం, లేకపోతే ఆదాయం చూసుకొని టికెట్ ఇచ్చినాడా అనేది అర్థం. ప్రజలు, లీడర్లు, పెద్దలు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆయన దగ్గర పెట్టుకొని విశ్వసనీయత లేకుండా మమ్మల్ని అంటే అట్లా విశ్వసనీయత అనేది నీకు తెలపాలి అందరూ. నీ దగ్గర లేదు, నువ్వు మమ్మల్ని ఉపయోగించుకున్నావు. ఈరోజు నువ్వు మరి ఎమ్మెల్యేలకు విలువ ఇలా మీరు నీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలకు విలువ వీసమంతా కూడా లేదు, మంత్రులకు లేదు, ఎవరికీ లేదు. మాకేమి మా ఏం చేశావు? నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కష్టం అండి, ఇట్లా చేయకూడదండి, పాపం. ఇది రాష్ట్రం పాడైపోయింది. ఇంత పాడైపోయిన పాడు చేసిన రాష్ట్రాన్ని మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరినీ మార్చుతానని అంటుండవు. ఏం తప్పు చేశారండి ఎమ్మెల్యేలు? ఎమ్మెల్యేలకు నువ్వు వినిపిస్తే వాళ్ళే వెయిట్ పెరుగుద్ది, వాళ్ళు కట్టిస్తేస్తారు. ఏం నువ్వు నువ్వు వాళ్ళ అసలు ఎమ్మెల్యేలకు విలువే లేకుండా చేసి మారుస్తానంటే అట్ట కొత్త వాళ్ళు వచ్చినా పాత ఎమ్మెల్యేలకు కూడా అంతో ఇంతో వెయిట్ ఉంటుంది. ఆ వెయిట్ అంటే 4,000 5,000 ఓట్లు ఉంటాయి వాళ్ళ చేతిలో. అవి తెప్పించినా కానీ అయిపోతుంది మన కథ, పార్టీ కథ. అది తెలుసుకోలేకుండా తెలుసుకొని ఉండొచ్చామో మాకు తెలీదు. అంటే నన్ను చూసి ఓట్లు వేస్తున్నారంటే మిమ్మల్ని చూసి కాదు అనే పద్ధతిలో కూడా మాట్లాడినారు. నేను కూడా విన్నాను ఆయన నన్ను చూసి వేస్తున్నారు పోండి, మీకు ఓట్లు నన్ను చూసి వేస్తారు పోండి. ఏం దయచేసేది నిన్ను చూసి వేసేది? అది ఒక్క ఛాన్సు మీ నాయన్ని చూసి వేసినారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఓటేసే వాళ్ళు ఒక్కరు లేరు. అది రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉండి ఆ ఇదితో ఆయన మీద ఉన్న ప్రేమతో నీకు ఓటేశారు, నువ్వు గెలిచినావు. ఈరోజు ఎందుకండి మీ నాయనతోటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీ ఫాదర్ కన్నా ఒడి ఎడంగా వయసు ఉంటుంది, ఇద్దరు కూడా మంచి స్నేహితులు కూడా. అలాంటి ఆయన్ని ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసినటువంటి వ్యక్తిని నీ బ్రిటిష్ పవర్ అనేది మనసులో పెట్టుకొని ఆయన్ని ఎందుకండి అరెస్ట్ చేయించింది? ఆయన మీద ఏంటండి బినామీ కేసు పెట్టి ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టేది? మీరు చేసినటువంటి ఆ దుర్మార్గానికి ఓని గోలెత్తిపోయింది.
ఈ దేశమేగా ఈ రాష్ట్రమే కాదు ఇతర దేశాలలో కూడా మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది జైల్లో పెట్టిన దానికి ప్రతి ఒక్కళ్ళు మీ మీద అగినస్తుగా మాట్లాడినారు, మీ మీద కోపం తెచ్చుకున్నారే తప్ప చంద్రబాబు గారిని అంత పనిచేసిన దానికి ఎవరు కూడా ఇష్టపడలేదు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇష్టపడలేదు. నేను తెలుసు దాని ఎఫెక్టే శ్రీకాకుళం దగ్గర విపరీతమైన జనాలు వచ్చినారు. మీకు సరైన పద్ధతిలో మీరు పిల్ల శాస్త్రాలు మరి ఏందో బ్రిటిష్ రాజు అనుకుంటే అది బ్రిటిష్ రాజుల పరిపాలన ఇట్లా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అయి ఉండొచ్చు, మీరు చేసే పద్ధతులు ఈ సరిగా లేవు, ఎవరు లైక్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగానే చేశారు. ఆయన ఏంటంటే మీరు 30 సంవత్సరాలు పరిపాలిస్తానని అందరూ అన్నారే, ఇట్ట చేస్తే పరిపాలన 30 సంవత్సరాలు పరిపాలించగలరండి. ఏమైంది ఓ ప్రతి ఒక్కటి అందరికి తెలిసిపోయింది. అంత చదువుకున్నవాడు కూడా ఉన్నారు కదా, మీ యొక్క ఉద్దేశము మీ యొక్క ప్రవర్తన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జూటా మాట మాట్లాడకూడదు, జూటా పనులు చేయకూడదు, వల్లగిరిగా మీరు చేసే పనులు అనిపించకూడదు. మీరు చేసే ప్రతి పని శాండు విపరీతంగా సేవు. మాకు ఏడన్నా శాండ్ అన్న పల్లెల్లో ఊరికి తెచ్చుకునేవాళ్ళం ఇదివరకు మీరు రాకముందు. ఇప్పుడు ఊరికి లేదు డబ్బులు ఇచ్చినా లేనట్టుగా ఎవరికో అప్ప చెప్పినారు. ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి, ఒక్కొక్క జిల్లా వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి మరి అంతా అప్పచెప్పి దోచుకుండ్రా నాకు ఇచ్చేది నాకు ఇంరా అన్నట్టుగా నడిపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది పరిపాలన అందరూ ఏదైనా ఇప్పుడు మీరు సరైన పద్ధతిలో పరిపాలన చేస్తే శభాష్. బ్రహ్మాణ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, వాళ్ళ నాయన పేరు మరిపించేటట్టు చేసినారు. మీరందరూ మా నాయ అందరూ కూడా అన్నారు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారిని మరిపి ఆయన ఒక్క స్టెప్ వేస్తే నేను 2 స్టెప్లు వేస్తానన్నారు. మీరు 6 స్టెప్లు కూడా వేసుకోలేకపోయినారు, 6 స్టెప్లు కూడా వేయలేకపోయినారు. మరి మా బోటోళ్ళు మిమ్మల్ని నమ్మి మీ మీద ప్రేమతో మేము మా ప్రేమ అంతా మీ మీద ఒలకపోస్తే మీ ద్వేషమంతా మా మీద చూపిస్తారా? మేమేంటండి మా మీద ద్వేషం చూపించడానికి ఏంటండి? నాకు టికెట్ ఇవ్వనేది ఏంటండి? మీరు పార్టీ మారేదానికి కారణాలు టికెట్ ఇవ్వన్నారు. టికెట్ 5 టైమ్స్ అడిగాను, ముఖాన ఇంగ్లీష్నట్టు ఇవ్వనే ఇవ్వను నీకేదో ఒకటి ఇస్తాను అని చెప్పి మీరు నా టికెట్ ఏం చేశారు సార్? నా టికెట్ నా మా ఊరు సార్, మీ పులి మీద ఎట్లా మాకు ఉదయగిరి అట్టు ఉన్నది అట్టాడు దాన్ని ఖరాబు చేసేస్తుంది. ఆయన ఎవరినో ఎవరెవరినో వాళ్ళకి ఆశ చెప్పి నా మీద ఏంటండి 1 సంవత్సరం 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ముందే మా అనుకున్నారు మా మీద నీకు ఇచ్చారు టికెట్ లేదు ఆయన పలానాయనకి ఇస్తాము అని చెప్పి మా మీద ఏంటండి? ఆయన ఎవరు ఒక ఆయన్ని ఆ హోటల్ ఆయన్ని నా మీద పంపించేది ఉదయగిరిలో ఏముంది ఎవరికి ఉంది ఉదయగిరిలో? ఈరోజైనా నాకుందండి వెయిట్ ఉదయగిరిలో. నేను ఎమ్మెల్యేగా నిలబెడితే నేను బ్రహ్మాండమైన ప్లస్లో గెలుస్తా. నువ్వు పెట్టే మంటల మీద ఎవరిని మీద అయినా ఇప్పుడు టీడీపీలో మీకు టికెట్ ఇస్తే పోటీకి సిద్ధమా? టీడీపీలో నాకు టీడీపీలో టికెట్ ఇస్తే నేను చంద్రబాబు గారు ఇస్తే పోటీ చేస్తాను. ఆయన ఏ సలహా ఏం చెప్తే అది నేను చేస్తాను అంతేగాని గెలుపు మాత్రం 100% టీడీపీలో ఇచ్చినా గెలుస్తాను. ఇంకో పార్టీలో చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తే ఏ పార్టీలో పోటీ ఇదో దీనిలో చేయవా ఊరికే చేయవా నీకు నేను సపోర్ట్ ఇస్తానన్న పోటీ చేస్తాను గెలుస్తాను. మీరు ఇప్పుడు పార్టీ మారిన తర్వాతనే జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారేదేముంది సార్, నన్ను ఆయన నీకు టికెట్ అయ్యినన్న తర్వాత మరి నేను నన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన తర్వాత నేను కూడా ఏదో ఒక దారి చూసుకోవాలి కదా సార్. 4 టైమ్స్ గెలిచాను సార్ ఉదయగిరిలో. 4 టైమ్స్ గెలిచిన వాళ్ళు లేదు సార్ ఉదయగిరిలో, అది ఒక మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఒక్కడే గెలిచాడు సార్ 4 టైమ్స్. మరి మీ నేను 4 సార్లు గెలిచిన వాడిని ఎమ్మెల్యే అయిన వాడిని నన్ను అవమానకరంగా నా మీద నేనేదో చేస్తానని నన్ను సస్పెండ్ చేసి మరి మీ దగ్గర ఉన్న శిక్ష బృందం మా కాన్స్టిట్యూన్సీల మీద అధికారం ఉందని కాన్స్టిట్యూన్సీలో కుర్రోళ్ళందరికీ చెప్పి నా మీద వ్యతిరేకంగా దిష్టి బొమ్మల్ని ఆ బొమ్మల్ని ఈ బొమ్మల్ని కాల్పించటము ఇవన్నీ చేసినారు. ఇది ధర్మం అండి మీకు? మీరు మా టికెట్ ఇచ్చే దానిలో అధర్మంగానే ఉన్నారు, మమ్మల్ని గౌరవించే దానిలో అధర్మంగా ఉన్నారు. మా మీరు సంపాదనలో మీరు సంపాదించుకుంటాం, మమ్మల్ని అనేది ఏంది? మీరు శాడులో సారాయిలో భూముల్లో రాష్ట్రమంతా అల్లకొల్లాలం చేస్తున్నారు మీ వాళ్ళు మీరు అందరూ.
ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు క్రాస్ ఓటింగ్ చేశారని మీ మీద సస్పెండ్ చేయడం జరిగిందని ప్రచారం. సార్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ సార్, నేను ఇండిపెండెంటే కదా, నాకు కూడా కొంత ఇండిపెండెంట్ వ్యవహారం ఉంటుంది కదా, నాకు నచ్చిన వాళ్ళకి ఇద్దరు కేసులు ఇద్దరు గెలిచింది సార్, అంతే ఏం లేదు. మీరు అన్నారు డబ్బు తీసుకున్నారని, మీరు ఏ దేవుడికి అడిగి రండి, జీసస్ కాడికి వస్తారా, శ్రీ వెంకటేశ్వర స్వామి కాడికి వస్తారా, శ్రీనివాసుడి దగ్గరికి, ఈశ్వరుడి దగ్గరికి వస్తారా, విష్ణు దగ్గరికి వస్తారా, మరి ఎవరిని రామ భద్రాచలం వస్తారా, లేకపోతే కాడిపాకం వస్తారా, ఎక్కడికన్నారండి. నేను రూపాయి తగలలేదు దేవుడు సాక్షిగాని ప్రమాణం చేస్తా. తీసుకున్నామని మీరు ప్రమాణం చేయగలరు, అది రుజువు చేయండి. తీసుకున్నామని ప్రమాణం చేసి మీరు ప్రమాణానికి సిద్ధమంటారా? తీసుకున్నామని నేను తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తాను. మీరు తీసుకున్నారని మీరు ప్రమాణం చేసినా, నేను తీసుకోలేదు అని నేను ప్రమాణం చేస్తాను. ఎవరు కొడతాడో దేవుడు వాళ్ళకే కొడతారు, సరిపోతుంది. ఇటీవల కాలంలో ఉదయగిరి నియోజకవర్గంలో మళ్ళీ మీరు కావాలని జనం కోరుకుంటారండి, ఎంతవరకు కరెక్ట్ సార్? అది ఎప్పటికైనా కోరుకుంటా సార్ ఉదయగిరిలో నన్ను. నేను ఉదయగిరిలో నేను సోషల్ మనిషిని, ప్రజలతో బాగుండేవాడిని, నాకు అందరూ ప్రజలు నేనంటే ఇష్టపడతారు. నేను 4-5 పోటీ చేసిన వాడిని, పోటీ ఏం చేసింది, నేను ఎవరికి హాని చేసిన వాడి వ్యక్తిని కాదు. వీళ్ళలాగా పని చేయించుకొని సున్నం పెట్టే వ్యవహారం కాదు. మనం ఏ ఇంత సహాయం చేసుకుంటే ఇంత సహాయం చేసేటటువంటి వ్యక్తిత్వం అంది మాకు. ఆయన ఏం ఇప్పటికి సహాయం చేయలే. ఆయన ఇచ్చింది ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసినాను కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే పదవి ఇచ్చినారు, ఆ ఎమ్మెల్యే పదవి కూడా తోక కట్ చేసినారు. అది సార్, ఇప్పుడు మీరు పొలిటికల్గా ఆత్మకూరు కూడా అడుగుతున్నారని, ఆత్మకూరుకు మిమ్మల్ని పంపించే అవకాశాలు ఉన్నాయి, ఒక ప్రచారం అయితే దాని లేదు సార్. అదే అది ఒట్టి మాట, నాకు ఇంకేం వస్తే ఉదయగిరిలో కూడా పట్టే పోటీ చేస్తాను, లేకపోతే పార్టీకి నేను సహాయ సహకారాలను అందిస్తాను. టీడీపీ మళ్ళా మిమ్మల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిచి మీరే పోటీ చేయండి. ఎందుకు సార్, నా వయసు కూడా అయిపోవచ్చింది. అంటే టీడీపీలో పోటీ చేస్తాం అంటున్నారు కదా? టీడీపీలో పోటీ చేస్తాం, మళ్ళీ ఆడికి ఎందుకు పక్కన సార్? అది అమ్మో, మనం ఆడలాగా మనం ఎందుకు చేస్తాము? వాళ్ళకి అవసరమైతే ఏ పని అయినా చేస్తారు. నాకు అంత అవసరపడేవాడు కాదు, దాదా ఆ శక్తి కొద్ది నేను ఉండేవాడిని. నాకేం అవసరం అంత, నాకు నేను అంత అవసరమైన అయితే నేను సరైన పద్ధతిలో ఇంకొక రకంగా ఉండేవాడు కాదు. నాకేం అవసరం లే. నేను చంద్రబాబు గారి దగ్గర ఉంటాను, ఆయన్ని ముఖ్యమంత్రి అయ్యేదానికి, ఆ పార్టీ గెలిచేదానికి నా సహకారం ఎంత కావాలో అంత నేను అందిస్తాను. మీరు ఆత్మకూరు, మీరు ఉదయగిరి ఎమ్మెల్యేగా పెద్ద డెవలప్మెంట్ ఏం చేయలేదు అంత ఏంటో నేనే సార్ ఉదయగిరిని చేసింది, ఎవరు చేయలే. ఏనేమి నేను ఇప్పుడు మన రాష్ట్రాన్ని ఏమి డెవలప్ చేసినారు చెప్పండి? ఈ మన రాష్ట్రాన్ని నేను 5 ఏళ్లలో సారాయి బ్యాన్ చేస్తానన్నారు, చేశారా సార్? అది ప్రజలకు ఉపయోగకరమైందని అప్పుడేమో వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకుంటారు ముఖ్యమంత్రులు అయితే, ఇప్పుడేమన్నా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారా? సారాయి బ్యాన్ చేసినారా? పిల్లల్ని చదివిస్తానన్నారు, ఏం చదివిస్తున్నారు పిల్లలకి? ఏమీ లేదు. ఏ శాఖ పరంగా కూడా అంత 0 సార్, బిగ్ 0. ప్రతి శాఖ పరంగా డెవలప్మెంట్ శూన్యం, ఇది అందరికీ తెలుసు. ఆ శూన్యమయ్యే ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు అంత ఎంతో చంద్రబాబు గారికి ఆయనకి పరిపాలనా విధానం తెలుసు కాబట్టి ఆయనే తెచ్చుకుందామని వాకులు ఆడుతున్నారు. రేపు తెలుగుదేశానికి ప్రజలందరూ కూడా ఓటేస్తారు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని తెలుసుకుంటారు. చంద్రబాబు సీఎం అయితే మీకు ఏదైనా హామీ ఇచ్చారా సార్? ఏదైనా చేస్తారు? నేనేం అడగలేదు సార్ హామీ ఇవ్వడానికి. ఆయనకి అన్నీ తెలుసు చంద్రబాబు గారికి, అందుకని నేనేమి ఆయన అడగలేదు. నేను నాకేమి హామీలు అవన్నీ తీసుకోలేదు. ఈయన చేసిన ఈ గొప్ప పనికి విశ్వసనీయత అనే దానికి ఉండుబడింది కాబట్టి నేను నా పని నేను తెలియజేశానికి పోయాను. మీరు బేషరత్గా టీడీపీకి మద్దతు ఇచ్చారా? మీరే ఇచ్చారా? వాళ్ళు పిలిచారని టీడీపీ? నేను బేషరత్గానే ఇచ్చినాను. నేనేమి నాకు టికెట్ ఇవ్వాలి అని కూడా నేను అడగలా. బుద్ధిపుడితే ఇస్తారు, లేకపోతే మర్యాదగా ఉంటాం. అంటే ఇటీవల కాలంలో బొల్లేని రామారావు కూడా మీకు ఇస్తే ఇబ్బంది లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేసినారు. అది రామారావు గారు కూడా తెలుగుదేశంలో మంచి వ్యక్తే కదా సార్, అది ఆయన ఆయన ఇష్టం. ఆయన తీసుకొని పోటీ చేస్తే ఆయన చేస్తాం, మాకు ఇచ్చి పోటీ చేయమంటే మేము చేస్తాం. అంటే మీరు ఉదయగిరి డెవలప్మెంట్ మీద నాకేం చెప్పాలా?
ఉదయకి డెవలప్మెంట్ సార్. ఒకటి సార్, ముఖ్యమంత్రి అయి 4 సంవత్సరం అయిపోయింది. నేను కొన్ని 100 తూర్లు డెవలప్మెంట్ కొరకు లెటర్లు ఇచ్చాను, మీటింగ్లో చెప్పాను. 1కి 10 తూర్లు అడగటం కూడా జరిగింది. ఇంత చింతాకంత కూడా డెవలప్మెంట్ లేదు సార్. మా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిపోయిన వెలుగొండ ప్రాజెక్టు, దాన్ని ఇప్పటికి పూర్తి కాలే. ఇదిగో ఇదిగో 2 నెలల్లో పూర్తి చేస్తాం, ప్రారంభించేస్తాం, 3 నెలల్లో పూర్తి చేస్తాం అని వేదికల మీద చెప్పినారే కానీ చింతాకంత మరి ముందుకు పోయినటువంటి వ్యవహారం లేదు. చెప్పింది ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఒక్కటి రాష్ట్రంలో చేయలే. చేస్తే అన్నకు కనబడుతుంది కదా సార్, మనమేం గుడ్డోళ్ళం కాదు కదా. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి చేసినా కానీ అబ్బా బ్రహ్మాండం ఇప్పుడు ఒరిస్సా ఉంది. ఆయన ఇప్పుడు 5 ఎత్తులు 6 ఎత్తులు 5 ఎత్తులు 5 ఎత్తులేమో ఇప్పుడు ఆ ఒరిస్సా ముఖ్యమంత్రి ఇప్పుడు 5 ఎత్తులు కూడా ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. మరి నీకు రేపు ఏమవుతుందో చూద్దాం. రేపు 2024 ఎలక్షన్లో మన అభివృద్ధి ఏందో, మన కథ ఏందో, మన మాటలు ఏందో, ఏది సార్ ఇది అభివృద్ధి పోడా ఏముంది? 0, పెద్ద 0, అభివృద్ధి లేదు, పోడ లేదు. అంతెందుకు సార్? ఆయన జిల్లా రాజంపేట తాలూకా ఏ ప్రాజెక్ట్ అది? పించా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది సార్, చచ్చిపోయారు సార్ చాలా మంది. వల్లో రామచంద్రాన్ని రేకులు వేసుకొని, కొత్త రేకులు తెచ్చుకొని వేసుకొని ఆ రేకుల కింద 5-6 కుటుంబాలు నివసిస్తున్నాయి సార్. వాళ్ళకు సహాయ సహకారాలు ఇప్పటికి అందించలేదు సార్. ఆ అన్నమయ్య ప్రాజెక్టు కింద నష్టపోయినటువంటి ప్రజానీకానికి ఆదరణే లేదు సార్. ఇదొక్కటి సార్ సార్ డెవలప్మెంట్కు చెప్పిన పని చేస్తానన్నదానికి వాళ్ళ జిల్లా వాళ్ళ మనుషులు ఆడ కడప జిల్లా రామో లభో దిబో రామా అని కొట్టుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఏది ముట్టుకోలేడు. చూంటే సార్ వాళ్ళ క్యాష్ వచ్చే పనులు ఏమైనా చేసుకుంటుంటారో, క్యాష్ రాకపోతే చేయరు. అందరూ అట్టే ఉన్నారు మా మీద. ఉదయగిరిలో నా మీదకి ఏం సార్? నువ్వు ఎలక్షన్ అయినా 2-3 ఏళ్ళకే ఇతరులు వాడెవడన్నా డబ్బులు ఇస్తే వాడిని అయ్యేమో. అసలు నా కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఏ పోస్ట్ ఇచ్చినా ఎమ్మెల్యేతో సంప్రదించి నన్ను అడిగి ఆ పోస్ట్ నువ్వు ఇయ్యాలి. ఎంతవాళ్ళ నీ పార్టీ సొంత పార్టీ అయినా, నువ్వు ప్రైవేటు పార్టీ అయినా కానీ ఇచ్చా ఉద్యోగం. నేను నీకు నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసి నీకు సపోర్ట్ చేసినట్టు వాడిని. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు వేరే వాడికి వాడిని ఇంత సహాయం కూడా చేయలా. నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసినా అవతలకి నువ్వు పదవి ఇచ్చినావు. ఆ పదవి నాకు తెలియకుండా నాతో చెప్పకుండా నువ్వు పదవి ఇచ్చి నన్ను నాకు అన్యాయం చేయడానికి ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమని చెప్పి ప్రోత్సహిస్తావా? ఆయన కాడ రూపాయలు కూడా లేవు. అది ఆయన చిరంజీవి రెడ్డి ఎవరో ఆయనకి ఇచ్చినాడు కదా, ఇవ్వకూడదు కదా అట్లా. కాంగ్రెస్ గవర్నమెంట్లో అట్లా జరగవు. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్యేని కన్సల్ట్ చేయకుండా ఏదైనా చైర్మన్ పోస్ట్ ఇస్తుంటే ఇవ్వకూడదు. నీకు ఎందుకు సార్ 58 మంది చైర్మన్లు అన్నావు? వాళ్ళకి ఆఫీసులే, కుర్చీలే, టేబుల్లే, ఏమీలే, చైర్మన్ పోస్ట్ ఇచ్చినా ఏం చేస్తుండ్రు? జీతాలు ఏదో జీతాలు ఏదో 10 వేలు 20 వేలు వేస్తుంటారు. అది కూడా నష్టమే కాదు. ఇంకిపోయినా కానీ అది ప్రజల డబ్బు ఉన్నన్నా ఉంటుంది. ప్రజల డబ్బు పాడు చేసి, అన్యాయం చేసి, జీరో చేసి రామరాజచంద్ర అసలు రాష్ట్రం అని అనుకుంటే వెనకపోయింది సార్. 20 ఏళ్ళు 15 ఏళ్ళు వెనకపోయింది రాష్ట్రం. అభివృద్ధే శూన్యమైపోయింది. ముందు ఆ పింఛ అదే అన్నమయ్య ప్రాజెక్ట్ కింద పోయిన ప్రజల యొక్క గోడు తెలుసుకొని వాళ్ళకి సహాయం చేస్తే ఈయన మళ్ళీ అనుకుంటారు సార్, గొప్పవాడు అనుకుంటారు. అది లేదు, ఈయన ఆ గొప్పతనం లేదు, ఏమి లేదు. ఎందుకు సార్? ఏం సార్ ఈయన ఎంత గొప్పడు సార్? మీ జగన్ గారు చూడండి సార్, హైదరాబాదులో బ్రహ్మాండమైన నవాబు గారికి ఈ బంగ్లాలు కట్టాడు. బెంగళూరులో మైసూర్ రాజా ప్యాలెస్ కన్నా మించిన ప్యాలెస్లు కట్టినారు. పులివెందుల్లో ఓరి నాయను ప్రపంచంలో లేనంటే పార్లమెంటు భవనం కట్టారు. ఇప్పుడు అమరావతిలో
పోనీ నాయన అమరావతి రాజు పరిపాలించిన దానికన్నా పెద్ద బండంగళాలు కట్ట అంటే మీరు మళ్ళా విశాఖపట్నంలో ప్రభుత్వం కొండని అన్ని బీచ్ని ఆక్యుపై చేసి ఆడగట్టుకున్నారు. మీరు సరదాగా పోయినప్పుడు ఆడ సరదాగా అంతా ఉండాలని పోయి నీ అని ఉద్దేశంతో ఆడగట్టినాను. ఎన్ని ప్రజలు చదువుకున్న వాళ్ళకి తెలియదు రా, చదువుకునేవాళ్ళు ఎందుకు ఎన్ని అర్థం చేసుకోలేకపోతారా సార్? మీరేమో ప్యాలెస్లో ఉండొచ్చు, మొన్న మా పెట్టేవాళ్ళు ఏడల కుర్చీలో ఉన్నా కానీ దాన్ని మీరు మీ ప్రభుత్వం వాళ్ళకి చెప్పి అధికారులకు చెప్పి కుర్చీలు పడేయండి, వాడికి అన్నం పెట్టబడే వీడికి బియ్యముడి ఇవ్వకడే అంటే సార్ ఏం పరిపాలన సార్ ఇది? అబ్బా ఇట్లాంటి పరిపాలన చేయకూడదు సార్. ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా ప్రజలు నచ్చేటట్టు మెచ్చేటట్టు పరిపాలన చేస్తే ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి గుడిలాగా కట్టుకొని దేవుళ్లాగా పూజిస్తున్నారు ప్రజలు? ఆయన ఉన్న కాసేపులో ప్రజల్ని అట్లా నచ్చేటట్టు చేసినాడు కాబట్టి అబ్బా రాజశేఖర రెడ్డి గారు చేసినాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన తిందాసామే బ్రహ్మాండంగా ఆయన కూడా ఊడుకుంటున్నారు అన్నీ చేస్తారు. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నాడు, ఇంకేమి ఆదాయాలు కావాలి అనటం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, మంచి పనులు చేయాలా అనే సంకల్పంతో పట్టుదలతో ఉన్నారు, చేసి చూపిస్తారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. సార్ మీరు ఫస్ట్లో చెప్పేటప్పుడు నాకు మా అన్నకి టికెట్ లేదు నాకు అన్యాయం చేశారు అంటే ఏం సార్? మీ అన్నకి మీకు వచ్చిన విభేదం మాకు మా ఇద్దరికి వచ్చిన విభేదం కాదు. నన్ను పార్టీని సస్పెండ్ చేసి నేనేదో ఓటు ఆళ్ళ తెలుగుదేశానికి వేసినానని చెప్పి ఆమెను ఆయన మా అన్న తెలిసి తెలియకుండా ఆయన తీసుకొని ఉంటాడయ్యా తీసుకున్నాడయ్యా ఆయన చెడిపోయాడయ్యా ఈ మధ్య ఆడ దుష్టశక్తులు చేరున్నారో ఆయనతోటి ఆ దుష్టశక్తుల మాటని నాకు ఈ పని చేసినాడు సార్ ఆయన. లేకపోతే నన్నేంది ఆయన అనేది? నేను కదండి సార్ ఎంత కష్టపడి చేసింది, ఈ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ నాకు ఆర్థికంగా కూడా ఇవ్వకుండా చేసినారు, అట్ట అయిపోయింది. నేనేమి మాకేమన్నా నాకేం కిరీటం పెట్టా రాజమోహన్ రెడ్డి గారు ఇప్పుడుకు లేదు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఫైనాన్షియల్గా కానీ అన్నిటిగా నాకు మరి నేను నా ఆరోగ్యాన్ని నా మంచి చెడ్డ చూసేది మా శాంతమ్మ సార్ ఆమె సార్ నాకు ఇప్పుడు దిక్కు అన్ని విధాల నాకు సహకరించేది ఆమె. నేను మొన్న గుండె జబ్బు వస్తే నన్ను రక్షించింది, కరోనా వస్తే చచ్చే చచ్చిపోతామని చెప్పి నా బిడ్డ ఆమె నా ఎంబడి ఉండి నాకు మంచి చెడ్డ చూసినటువంటి మహా వాళ్ళు దండ పెట్టారు సార్. అది దాన్ని ఇంత చేసి అది సార్ ఇద్దరు పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు ఉండే పొలిటికల్ వాళ్ళు లేరా? నేను ఒక్కడేనా? పెరిగిందనే మరి దాన్ని ఇంత చేసి ఓని బాల్ చేసి ఏనా దుష్టశక్తులతో చేస్తున్నాడు అనొచ్చా పెద్దవాడు ఆయన? ఆయన నన్ను అనాలా ఆ మాట? ఆమెను కూడా అశాంతమ్మను కూడా అట్లా అనాలా? ఎంత పెద్దరికంలో ఏదైనా మంచిగా మాట్లాడాలి కానీ మీరు అందరిని నన్ను ఆమె అందరిని మాట్లాడతారా? ఏంటండి ఈ అవ్వాలి? ఆయన కాడ దుష్టశక్తులు ఉండరు, దుష్టశక్తులు మమ్మల్ని అంటాడు, ఆయన దుష్టశక్తుల్ని మేపుకుంటున్నాడు, డబ్బులు ఇచ్చి మేపుకుంటున్నాడంటే మేపుకొని వాళ్ళ చేత మమ్మల్ని అనిపించడం ఏం పరిపాలనండి? మీరు ఏమి మీరు కూడా అంటే సరిపోయింది. నీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడే ఇతను గుణం బయటపడకపోయింది. నువ్వు ఆ రోజే నువ్వు ఇంకొకళ్ళైతే నీకు అది ఆ పౌరుషం ఆ కథ పౌరుషం లేక కాదు, నువ్వు అది నువ్వు చెడ్డగా తీసుకోవాలా? ఆయన డబ్బులు ఇచ్చి కదండి ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజమోహన్ రెడ్డి గారు టికెట్ కొనుక్కున్నది. ఆ రోజు ఈయన అడిగితే ఈయన కాడ ఆ రోజు లేదు డబ్బు, లేకపోతే ఈయన కూడా ఉంటే ఇచ్చేవాడేమో. ఆ డబ్బులకి ఆయన కొనుక్కున్నది, ఆయన కొనుక్కొని ఆయన ఎంపీ అయినాడు. ఇప్పుడు కూడా డబ్బులు పేరం విపిఆర్ ఏమైంది? విపిఆర్ కూడా ఏదేదో చేసినాడు, పాపం రాజ్యసభ మెంబర్ అయినాడు, అదే అయినాడు ఆయన చేసినాడు. ఇప్పుడు ఆయన ఈ ఎమ్మెల్యేలో ఇవరు ఇప్పుడున్న ఎమ్మెల్యేలో ఆయనకు సరిపడలేదంట ఈ పాతుగాల ఏమండి అంటే మేము ఆయన ఎవరయ్యా నెల్లూరులో పోటీ చేసిన అనిల్ సార్, అనిల్ మాత్రం మేము ఏమండి అనిల్ మాత్రం మేము నీకు సహాయ సహకారాలు అందించలేదా? రాజీనామాలు చేసిన వాళ్ళు మేము, వాళ్ళు ఏది దీనివాళ్ళు వాళ్ళు, చిరంజీవి అనే ఆయన ఒక ఆయన, ఈ అనిల్ అనే ఆయన ఇంకోనా, విపిఆర్ అనే ఆయన, మీకు ఏం సహాయం చేయకుండా వాళ్ళ దగ్గర ఏమైనా ధనం ఉందేమో, ధనం
మీరు ధనవంతులు కాబట్టి ధనవంతులు ధనవంతులు కలుస్తుండ్రేమో గారి, మా లాంటి ధనం లేని వాళ్ళం, మేమేమి మా శక్తి లేని వాళ్ళం, మీకు ఇవ్వదగినంత స్తోమత లేదు మా కాడ. ఆ స్తోమత ఉన్న వాళ్ళని మీరు కౌగిలించుకున్నారు, నిద్ర పెట్టుకున్నారు, వాళ్ళ చేత కొద్ది పెట్టించుకున్నారు. మీకు సార్ మీరేం సార్, మీరు పాదయాత్రలో ప్రతి ఒక్కరిని ముద్దు పెట్టుకున్నారండి, తల ఊరికే ముద్దు పెట్టుకుంటే ముద్దు పెట్టుకొని ఓటు కొట్టేసేస్తారండి. అయితే అది ఒక్క చాన్స్ అయిపోయింది. తల ముద్దు పెట్టుకొని ఓట్లు సంపాదించుకున్న పెద్ద మనిషి ఎవరైనా ఉన్నారంటే జగన్ గారండి. అది అయిపోయిందండి, ఆ ఛాన్స్ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఇంకా ముద్దులు పెట్టినా గుద్దులు గుద్దినా నమ్మేవాళ్ళు లేరు, నమ్మని ప్రజలు. ముద్దులకు బెండు గారు సరైన పద్ధతిలో ఉన్న వ్యక్తినే ప్రేమిస్తారు ప్రజలు, సరైన వ్యక్తికే ఓటేస్తారు ప్రజలు. అంతేగాని ఇష్టానుసారంగా ప్రజల్ని మోసం చేసి రాజకీయం నడుపుకోవాలంటే ఎవరికి కూడా గిట్టుబాటు కాదు, ఏ పార్టీకి గిట్టుబాటు కాదు. ప్రజాదరణ పొందాలంటే ప్రజలు నచ్చేటట్టు మెచ్చేటట్టు పరిపాలన చేసినటువంటి వ్యక్తినే ప్రజలు నమ్ముతారు, ప్రజలు దగ్గరకు వస్తారు, రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. లాస్ట్ క్వశ్చన్ సార్, 2024లో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ అనుభవం? సార్ 2024లో కాబోయేది తెలుగుదేశం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, విధానం తిరిగిలేదు సార్. ఉదయగిరి కూడా గెలుస్తున్నాం అంతే. ఇది ఈనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మనోగతం. మరో వారం మరో అతిథితో కలుస్తాం. నమస్తే సార్, థ్యాంక్ యూ.